నమస్తే. కథా శీర్షిక మధు, రచన కొలిపాక రమామణి గారు, చదువుతున్నది రాధిక. ఇక కథలో పెడితే, ఆమెని ఒక బంధువుల ఇంట్లో చూడటం తటస్థించింది. లేత పసుపు రంగు బాయిల్ చీర కట్టుకుని కడిగిన ముత్యంలా మెరుస్తోంది. మనిషిని చూడగానే ఆకట్టుకునే ఆకర్షణ ఏదో ఉంది. జుత్తు దువ్వుకోవటంలో, చీర ధరించటంలో, పొందిగ్గా కూర్చోటంలో, ప్రతి విషయంలో ఓ అందంగా అనిపిస్తోంది. ఆమె చేతివేళ్లు సన్నగా పొడుగ్గా ఉన్నాయి. గోళ్లు గుండ్రంగా కత్తిరించి పగడాలు పొదిగినట్లు మెరుస్తున్నాయి. ఆమె పేరు మధు, చాలా తెలివైనదని పేరు. ఆ ఏడాదే ఎంఏ డిగ్రీ పుచ్చుకుంది. యూనివర్సిటీలో ప్రథమ శ్రేణిలో వచ్చి బంగారు పథకం తెచ్చుకుంది. మధు అంటే నేను ఇష్టపడ్డాను. అన్ని విధాల అనువైన సంబంధమని మా వాళ్ళు ఒప్పుకున్నారు. నేను ఇంజనీరింగ్ పాస్ అయి జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఉద్యోగంలో పైకొచ్చే అవకాశాలున్నాయి. కుటుంబ బాధ్యతలు లేవు. అందుకని మా పెళ్లికి ఆడపిల్లి వారి వద్ద నుండి ఏ అభియోగమూ లేకపోయింది. మధుకి నాకు వివాహం జరిగింది. 10 రోజులు ఇట్టే పెళ్లి హడావుడిలో గడిచిపోయాయి. మధుని తీసుకుని ఒంటరిగా తాతానగర్ వచ్చేశాను. కాపురం పెట్టగానే మా అసలు జీవితం ప్రారంభమైంది. రైలు దిగి ఇల్లు చూస్తూనే మొహం చిట్లించింది మధు. ఇల్లు చిన్నదని కాదు, ఇల్లంతా గలీజుగా ఉందిట. అప్పటికి నేను ముందుగా ఉత్తరం రాస్తే నా స్నేహితుడు ఇల్లు తుడిపించి కడిగించి పెట్టాడు. ఎంత ఘోరంగా ఉంది ప్రకాష్, అంది మధు. బ్రహ్మచారి కొంప, ఇంతకంటే బాగా ఎలా ఉంటుంది? అయినా నా కళ్ళకి బాగానే ఉంది. బెనర్జీ తుడిపించాడు కదా. నీ కళ్ళకి బాగుందా? నా మట్టుకు నాకు ఎన్ని రోజులు శుభ్రం చేస్తే బాగుపడుతుందో తెలియటం లేదు. ఇవాళ ఏం పెట్టుకోకు, స్నానం చేసిరా. బెనర్జీ భోజనానికి పిలిచాడు, వెళ్ళాలి. ఎదురు చూస్తూ ఉంటారు. స్నానం ఎలా చేయను ప్రకాష్, ముందరి ఇంటి పని చూసిన తర్వాతే తక్కినవి, అంది చేతిలో హ్యాండ్ బ్యాగ్ అల్మారాలో పెడుతూ. నాకే ఆశ్చర్యం వేసింది. ఇంతట్లోనే నాకు వంట పని చేసి పెట్టే పనికూరవాడు హనుమాన్ వచ్చాడు. హనుమాన్ చేస్తాడులే, నువ్వు స్నానం చేయి మధు, అన్నాను. అబ్బే, వాడితో లాభం లేదు. ఈ ఇల్లు చూస్తుంటే నాకు తేళ్లు జరులు పాకినట్లుంది. భోజనం చేసి వచ్చి ఈ ఇంట్లో ఎలా కూర్చుంటావు? నువ్వెళ్ళి భోజనం చేసిరా ప్రకాష్, చీర పైకి కట్టింది మధు. నువ్వు రాకపోతే బెనర్జీ భార్య నొచ్చుకుంటుంది, తప్పు పట్టుకుంటారు. ఐఎమ్ సారీ, మధు తన పనిలో నిమగ్నమైంది. నాకు కోపం వచ్చింది. ఏం చేయాలో తెలియలేదు. కొత్త పెళ్లి కూతురు, బాగా పరిచయం లేదు, చిన్నపిల్ల కాదు అదుబాయించటానికి. నాతో సమంగా చదువుకున్నది, వ్యక్తిత్వం ఉన్న మనిషి. అలా ప్రవర్తిస్తుంటే ఏం చేయను? కొత్త కాపురం ఇలా మొదలైందని బాధపడుతూ స్నానం చేసి బెనర్జీ ఇంటికి వెళ్ళాను. ఆవిడికి ఒంట్లో బాగాలేదు అని అబద్ధం చెప్పి బెనర్జీ దగ్గర తప్పించుకున్నాను. బెనర్జీ భార్య భోజనమంతా కెరియర్లో పెట్టి ఇస్తే ఇంటికి తీసుకొచ్చా. మధు తడిగుడ్డతో కుర్చీలు టేబుల్స్ తుడుస్తోంది. హనుమాన్ తలుపులు ద్వారబంధాలు తుడుస్తున్నాడు. మధు, ఇంకా అలాగే ఉన్నావా? భోజనం తెచ్చాను. వంటింట్లో పెట్టు. మధు తల ఎత్తలేదు. నేను స్కూటర్ తీసుకుని ఊళ్ళోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయింది. ఇంటికి రాగానే నా చిరాకంతా పటాపంచలయ్యింది. ఇల్లు నీట్గా సర్ది ఉంది. తలుపులు కుర్చీలు ప్రతి వస్తువు పాలిష్ చేసినట్టు మెరుస్తున్నాయి. ఏదో అద్భుత మాయ పాత ఇంటిని కొత్త ఇల్లుగా మార్చేసినట్టుంది. మధుశక్తిని లోపలే అభినందించకుండా ఉండలేకపోయాను. తెల్లటి చీర కట్టుకుని ఫ్యాన్ కింద కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతోంది మధు. ఆమె తడి జుట్టులోంచి షాంపూ వాసనలు వ్యాపిస్తున్నాయి. వెళ్లి మధు బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నా. ఓహ్, బయట నుండి తిన్నగా వచ్చి ఈ పనేమిటి? కాళ్ళు చేతులు కడుక్కున్నావా? బుగ్గ రుమాలతో తుడుచుకుంది మధు. సారీ, బూట్లు విప్పి బట్టలు మార్చుకుని బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చా. ఇప్పుడు ముట్టుకోవచ్చా? మధు పక్కనే కూర్చున్నా. సరేలే, బూట్లు ఇక్కడే నేవిటి విప్పడం. జోళ్ల స్టాండ్లో పెట్టుకోవాలి. హనుమాన్ పెడతాడులే, వాడొచ్చేదాకా ఇలాగే ఉంటాయి. హనుమాన్ టీ అని కేకేసి పేపర్ చూస్తూ కూర్చున్నా. వాడు లేడు, టీ నే పెడతాను. ఎక్కడికెళ్ళాడు? స్నానం చేసి బట్టలు మార్చుకుని రమ్మని నేనే పంపాను.
ఇహ ఇవాళ్ళకి వాడొచ్చినట్టే. పనివాళ్ళని మధ్యలో ఎప్పుడూ ఇంటికి పంపకూడదు మధు. వాడు రాకపోతే నేనే చేసుకుంటా. కుళ్ళు బట్టలు వాడు, చూస్తేనే డోకొస్తున్నాడు. మధు వంటింట్లోకి వెళ్ళింది. ఈరోజే కాదు, హనుమాన్ బట్టలు కుళ్ళుగా ఉంటాయని రోజూ విసుక్కునేది మధు. సబ్బులిచ్చి వాణ్ణి బట్టలు ఉతుక్కుని స్నానం చేసి రమ్మనేది. సబ్బులు మాయమయ్యేవి, వాడు మట్టి కొట్టుకునే ఉండేవాడు. హనుమాన్ని వంటింట్లోకి రానిచ్చేది కాదు మధు. బయట పనే గాని రోజంతా ఇల్లు తుడుస్తూ తడిగుడ్డతో ఒత్తుతూ ఉండేవాడు హనుమాన్. వాడు బట్టలు ఉతికితే పనికిరాదు, ఆమె మళ్లీ ఉతుక్కునేది. మధుకి ఇష్టమైన పనులు రెండు, ఇల్లు సదటం, పేపరు పుస్తకాలు చదవటం. ఏ పని చేసినా మనస్సంతా దానిమీదే కేంద్రీకరించేది. పెళ్లైన కొత్త రోజులే. ఓ సెలవు రోజు మా ఇంటికి అతిథులు వచ్చారు. వాళ్ళు భోజనం చేసి వెళ్లారు. రోజంతా సరదాగా గడిచిపోయింది. ఎవరొచ్చినా ఇంటిని, మధుని, ఆమె వంటని మెచ్చుకోకుండా ఉండలేరు. ఆమెతో మాట్లాడిన మగవాళ్లు ఆమె తెలివితేటల్ని, ప్రపంచ జ్ఞానాన్ని గమనించకుండా ఉండలేరు. వారి కళ్లల్లో కనబడే మెచ్చుకోలు చూసి నాకు చాలా గర్వంగా ఉండేది. ఆ రోజు భోజనం బాగుంది. అతిథులు వెళ్లేసరికి రాత్రి 10 దాటింది. హనుమాన్ సహాయంతో గిన్నెలు, గది శుభ్రం చేయించొచ్చింది మధు. అలసిపోయి ఉన్నా దినపత్రిక పట్టుకుని పడుకుంది మధు. లైట్ ఆర్పేయనా అన్నాను. వద్దు, ఇవాళ్టి పేపర్ చూడాలి. రేపు చూడకూడదా? ఆహా, పేపర్ చదవకపోతే నిద్ర పట్టదు నాకు. ఆవిడ పేపర్ చదవడం అంటే నాకు తెలుసు. మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీలో ఆఖరు లైన్ దాకా చదవాలి. ఎంతసేపు మేలుకోను? నాకేమో ఈరోజు వచ్చిన అతిథుల గురించి, వంటల గురించి, వాళ్ళు మెచ్చుకోవటం, అన్నీ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ పడుకోవాలని సరదా. కానీ మధుతో లాభం లేదు, తన నిర్ణయాలకి తిరుగులేదు. ఈ కొద్ది రోజుల్లోనే ఆ సంగతి గ్రహించా. ప్రకాష్, నువ్వు పడుకో, నేను ముందుగదిలో కూర్చుని చదువుకుంటా. గుడ్ నైట్. మధు లైటార్పు వెళ్ళిపోయింది. మా ఇద్దరి మధ్య నలుగుతున్న మరో విషయం సిగరెట్లు. 4 బ్రహ్మచారి జీవితంలో ధూమపానం బాగా అలవాటైంది నాకు. మధుకి నేను సిగరెట్ కాల్చడం ఇష్టం ఉండదు. ఆమెకి సిగరెట్ వాసన పడదు అంటుంది. నన్ను దగ్గరికి చేరనివ్వదు. ఆమె సాన్నిధ్యం కోసమని ఇంట్లో నేను సిగరెట్లు కాల్చడం మానుకున్నా కానీ ఆఫీసులో సిగరెట్ లేకపోతే పని జరగదు, మెదడు పనిచేయదు. ఇంటికి రాగానే బట్టలు మార్చుకుని స్నానాల గదిలోకి వెళ్లి పళ్ళు తోముకోవటం అలవాటు చేసుకున్నా. ఎప్పుడైనా బద్దకించి పళ్ళు తోముకోకపోతే, అబ్బా వాసన ప్రకాష్ అంటుంది మధు, ముక్కుకు రుమాలు అడ్డు పెట్టుకుంటూ. తాగి వచ్చిన వాడి తంత అయ్యేది నా పని. ఆమెకి జవాబు చెప్పలేని నా మెత్తదనం మీద నాకే కోపం వచ్చేది. అవునులే మధు, నువ్వెన్నైనా చెప్పగలవు, నీకు చెడు అలవాట్లు లేవు, మానుకోవాలనే బాధే లేదు. ఒక్కసారి మారిపోవాలంటే ఎంత కష్టమో నీకెలా తెలుస్తుంది? విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. సిగరెట్లు కాల్చడం వల్ల అన్నీ నష్టాలే, డబ్బు, ఆరోగ్యం. ఒప్పుకుంటావా? మధు రెట్టించింది. అన్నీ ఒప్పుకుంటా కానీ నేను అలవాటికి బంధీని, పొమ్మంటే ఎలా పోతుంది? నీకోసం నేనేమైనా చెయ్యనా? అంది మధు సీరియస్గా మొహం పెట్టి. నువ్వేం మానేస్తావు? వారానికి ఒకరోజు భోజనం మానేస్తా, శనివారం ఉపవాసం ఉంటా. నువ్వు ఉపవాసం చేస్తే నాకొచ్చే లాభం ఏమిటి? ఇన్స్పిరేషన్. భోజనం మానేసి నేనుండగలిగినప్పుడు నువ్వు సిగరెట్లు మానేసి ఉండలేవా? ఆమెతో ఏం వాదించను, నాకు ఏ చెడ్డ అలవాటు లేకుండా మంచివాడిగా చేసేయాలని. ఆమెకు ఎందుకంత తపన? ఏమిటా పంతం? మధు అన్నట్టే శనివారాలు భోజనం మానేసి ఉపవాసాలు ప్రారంభించింది. నాకు తల గోడకేసి కొట్టుకోవాలనిపించింది. ఆమె ఎంత సులభంగా భోజనం ఎలా మానేసి గట్టిగ ఉపవాసం చేయగలదో అంతుపట్టని విషయం నాకు. సిగరెట్లు మానేస్తే పిచ్చెత్తినట్లు ఉంటోంది. మేమింకా కాపురంలో స్థిరపడనే లేదు. 3 మెంబర్ మా జీవితాల్లో ప్రవేశించాడు. నెలలు నిండుతున్న కొద్దీ మధు అందం ఇన్వడించింది. ఆమె బుగ్గల్లో నునుపు, ఆమె కళ్లల్లో కాంతి నన్ను సమ్మోహితుడిని చేసేవి. అయితే ఆమె ఛాదస్థం కూడా రోజురోజుకు పెరిగింది. ఇంటి శుభ్రం, బట్టల శుభ్రం అంటూ ఇటు నన్ను అటు హనుమాన్ని వేధించేది. కట్టుకున్న వాణ్ణి, నాకు వేరే దారి లేదు. ఆమె ఆనందం కోసం మధుకి ఇష్టప్రకారమే చేసేవాణ్ణి కానీ
డబ్బుకి పనిచేసే హనుమాన్కి ఆ అవసరం లేదు. మధుకి 6 నెలలు నిండుతున్నాయనగా వాడు మా ఇంట్లో పని మానుకున్నాడు. ఒంటరిగా ఆ పరిస్థితిలో పనిచేసుకోలేని మధుని పుట్టింటికి పంపాను. ఆమెను రైలెక్కిస్తూ, నువ్వొచ్చేదాకా క్షణం ఒక యుగంగా గడుపుతా మధు అన్నాను. ఆమె తీయగా నవ్వింది. ఇంటికి ఒక్కడిని వెళ్లాలంటే బాధగా అనిపించింది. స్నేహితులతో సాయంత్రం దాకా గడిపి రాత్రి హోటల్లో భోజనం చేసి ఇంటికొచ్చా. రాత్రి ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు వచ్చాయి. ఈ ఏడాదిలో ఇల్లెంతో మారిపోయింది. డ్రాయింగ్ రూమ్లోకి కార్పెట్ వచ్చింది. కిటికీలకి గుమ్మాలకి అందమైన డిజైన్లతో తెరల మిరాయి. పుస్తకాలు, పేపర్లు, ప్రతి చిన్న వస్తువు పొందిగ్గా సర్దిపెట్టి ఉన్నాయి. ఎక్కడా ఒక్క మరక గానీ మచ్చ గానీ లేదు. పడగదిలో పరుపుల మీద మల్లెపువ్వుల్లాంటి తెల్లటి దుప్పెట్లున్నాయి. ఆ పరుపులు ఎప్పుడూ ఆహ్వానిస్తున్నట్టే ఉంటాయి. మధు ఏ పని చేసినా అద్భుతంగా చేస్తుంది. సోఫా మీద దిండు వేసుకుని కూర్చుని బూట్లైనా విప్పని కాళ్లు టీపాయ్ మీద జాపుకుని సిగరెట్ కాలుస్తూ తల వెనక్కి వాల్చి ఆలోచిస్తున్నా. ఆ ఫోజులో చేతిలో సిగరెట్తో నన్ను చూస్తే మధు ఏమంటుంది? నవ్వొచ్చింది. హఠాత్తుగా నాకెందుకో సిగరెట్ పొగతో పాటు స్వేచ్ఛావాయువు పీల్చినట్టయింది. నా ఊహకి సిగ్గుపడ్డా. రాహుల్కి 3 నెలలు రాగానే నేను వెళ్లి మధుని రాహుల్ని తీసుకొచ్చాను. రాహుల్ ఎర్రగా బొద్దుగా యాపిల్ పండులా ఉన్నాడు. ఇంట్లోకి కొత్త పనివాడు రామేశ్వర్ వచ్చాడు. రాహుల్ అంటూ ఆఫీస్ నుంచి వస్తూనే వాడి ఊయ్యల్లోకి తొంగి చూశాను. చక్కటి పౌడర్ వాసన. వాడు కళ్ళు తెరుచుకుని రంగు గిలకని పరిశీలించి చూస్తున్నాడు. ఓహో, మీరు లేచే ఉన్నారా అంటూ వాణ్ణి చిటికెలు వేసి నవ్వించాను. పోసి నవ్వులు వలకబోశాడు. పలుకరించిన కొద్దీ నవ్వుతున్నాడు. చిన్న నోరు వెడల్పు చేసి నవ్వినప్పుడు కళ్ళు మెరుస్తున్నాయి. సంతోషంతో వాణ్ణి ఎత్తుకుని ముద్దులు కురిపించాను. అబ్బబ్బా ప్రకాష్, ఎన్నిసార్లు చెప్పాలి చేతులు కాళ్ళు కడుక్కొందే రాహుల్ని ఎత్తుకోవద్దని. పిల్లలకి ఇన్ఫెక్షన్ తొందరగా వస్తుంది. మధు బాబుని నా చేతుల్లోంచి లాక్కుంది. చేతిలోని అమృత భాండాన్ని ఎవరో రాక్షసుడు లాక్కున్నంత బాధ కలిగింది. ఊరికే నన్ను అన్ని విషయాల్లో చెక్ చేయకు మధు, చిరాకు పడుతూ ముందుగదిలోకి వచ్చేశాను. మధులేని 6 నెలల్లో మళ్లీ నా పాత అలవాట్లు నా దగ్గరికి చేరాయి. ఇప్పుడు ఆమె కోసం సిగరెట్లు మానేయాలంటే నాకు బాధగా ఉంది. కోపం ముక్కు మీద ఉంటోంది. ప్రతి దానికి చిరాకు ఎక్కువవుతోంది. అయితే మధు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు కనబడదు. తన మాటే తనది. రాహుల్ పెద్దవాడవుతున్న కొద్దీ మా మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువవుతున్నాయి. వాడు మట్టిలో ఆడకూడదు, కొన్ని నిర్ణీత సమయాల్లోనే బయట ఆడుకోవాలి అంటుంది మధు. వాణ్ణి స్వేచ్ఛగా వదిలేయంటాను నేను. ఈ మధ్యకాలంలో మేము తాతానగర్ నుండి కలకత్తా మారాం. నా ఉద్యోగపు హోదా పెరిగింది. రాహుల్ని స్కూల్లో వేశాం. వాడి పెంపకం బాధ్యత అంతా మధుదే. వాడు చాలా తెలివైనవాడు. ఏ విషయాన్నైనా ఇట్టే పట్టుకుంటాడు. వాణ్ణి మంచి బాలుడిగా మార్చాలని మధు తాపత్రయం. ప్రతి క్షణం వాడి మీద ఆంక్షలు పెడుతూనే ఉంటుంది. కుర్చీలో ఇలా కూర్చోవాలి, కాళ్ళు కింద పెట్టాలి, కాళ్ళు ఆడించకూడదు, టేబుల్ మీద భోజనం చేసేటప్పుడు ఇలా తినాలి, అలా చెయ్యి చాపకూడదు, బట్టలు మాపకూడదు, గట్టిగా అరవకూడదు. 100 శిక్షణలు. వాడు తప్పు చేస్తే శిక్షిస్తుంది, నీళ్ల గదిలో పెట్టి బంధిస్తుంది, లేదా ఓ పూట అన్నం పెట్టదు. నాకివేం నచ్చవు. ఆ పసివాడి కంట్లో నీరు తిరిగితే చూడలేను. మధుకి నాకు రాహుల్ విషయంలో రోజూ మాట మీద మాట పెరుగుతోంది. రాహుల్ నాకు కొడుకే, వాడి పెంపకంలో నాకు బాధ్యత ఉంది అంటే మధు ఇచ్చే జవాబు. నువ్వు పెంచితే నీ అలవాట్లే వస్తాయి ప్రకాష్. నాకేమంత చెడ్డ అలవాట్లు ఉన్నాయని? సిగరెట్లు కాల్చడం, రోజుకు 6 సార్లు టీ తాగటం, మహాపరాధాలా? నువ్వేదైనా ఉద్యోగంలో చేరకూడదు మధు. నీ తెలివితేటలు డిగ్రీ వృధా అవుతున్నాయి కదా అన్నాను. ఆమె ఉద్యోగంలో చేరితే మా తండ్రి కొడుకుల మీద కొన్ని ఆంక్షలు తగ్గుతాయేమో అనే భావంతో. నాకు తీరికెక్కడ ప్రకాష్, అయినా నువ్వు సంపాదించింది మనకు హాయిగా సరిపోతుందిగా అని కొట్టి పారేసింది. రాహుల్కి 7 సంవత్సరాలప్పుడు నేను జర్మనీ వెళ్లాను. 1 సంవత్సరం ఉండొచ్చా. ఈ ఏడాది దూరం మధులో మార్పు తీసుకొస్తుందనుకున్నా, కానీ తనేం మారలేదు. నాలోనే మార్పు వచ్చింది.
హఠాత్తుగా మధుతో దెబ్బలాడే ఓర్పు, సహనం పోయింది. ఆమె చెప్పిన దానికల్లా అవునటం, ఒప్పేసుకోవటం నేర్చుకున్నా. దీనికి కారణం ఆఫీస్లో నా పదవి పెరగటం, బాధ్యత ఎక్కువ కావటం కావచ్చు. కారు కొన్నాను. రాహుల్ విషయం కూడా పట్టించుకోవటం మానేశా. ఆఫీస్లో పని చూసుకోవటం, ఇంట్లో మధు చెప్పినట్టల్లా వినటం, అన్నింటికీ అవును అనేయటంతో మా మధ్య మాటలే ఆగిపోయాయి. ఇంట్లో ఒక రకం నిశ్శబ్దం ఆవరించింది. మా సంభాషణలన్నీ ఇలాగే సాగేవి. ఎల్లుండి రాహుల్ పుట్టినరోజు, ఏం చేద్దాం ప్రకాష్? ఏం చేద్దాం? సింపుల్గా చేసేద్దామా? కొత్త డ్రెస్ కొనేసి సాయంత్రం ముగ్గురం బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా? తిందాం. మధు కాసేపు ఆగుతుంది. వాడు సైకిల్ అంటే సరదా పడుతున్నాడు. సైకిల్ కొని ప్రజెంట్ చేస్తే? అలాగే, సైకిల్ కొందాం. మధు ఓ 10 నిమిషాలు ఆలోచిస్తుంది. పోనీ వాడి స్నేహితులని ఓ 4 పిలిచి చిన్న పార్టీ ఇస్తే బాగుంటుందేమో. అలాగే ఇద్దాం. ఏం చేస్తే బాగుంటుంది? నువ్వే చెప్పు. మధు నా వైపు పరీక్షగా చూసి మౌనం వహిస్తుంది. ఇంట్లో మామూలుగా గడిచిపోతోంది. ఎవరి దినచర్యలో వాళ్ళుంటున్నాం. బొంబాయిలో మంచి ఉద్యోగపు ప్రకటన వస్తే పెట్టాను. ఉద్యోగం వచ్చింది. నివాసం బొంబాయి మారింది. కంపెనీ వాళ్ళు పెద్ద ఇల్లిచ్చారు. కానీ మధులో ఎందుకో ఉత్సాహం లేదు. కొంత స్తబ్దుగా తయారైంది. ఈ మారు సెలవులకి ఊటీ ఎడదామా అంది. మెళదాం అన్నాను పేపర్ చదువుతూనే. కాసేపు గోళ్లు చూసుకుంటూ కూర్చుంది. రాహుల్ లైట్ ఆర్పి పడుకున్నాడు. మా అమ్మకి ఒంట్లో బాగోలేదని అన్నయ్య తీసుకెళ్లాడు కదా, ఢిల్లీ వెళ్ళి మా అమ్మని చూసొద్దామా? అలాగే చూద్దాం. టికెట్లు కొననా? మధు సమాధానం చెప్పలేదు. నేను పేపర్ పేజీ తిప్పుతూ ఎదురుకుండా చూశాను. మధు నావైపే దీక్షగా చూస్తోంది. ఆమె కళ్లల్లో భావం చూసి గతుక్కుమన్నాను. ఆ కళ్ళు కొత్తగా ఉన్నాయి. వాటిలో ఏదో భయం, అపనమ్మకం. హఠాత్తుగా మధు గట్టిగా ఏడ్చేసింది. అరే ఏమైంది మధు? ఆమె పక్కనే వెళ్ళి కూర్చున్నా. ఆమె భుజాలు పట్టుకున్నా. నువ్వు చాలా మారిపోయావు ప్రకాష్. ఎలా మారిపోయా? మధు జవాబు చెప్పలేదు. వెక్కి వెక్కి ఏడ్చింది. ఎంతో టీవీగా గంభీరంగా ఉండే ఆమె ఏడుస్తూ ఉంటే నా మనస్సు వికలమైంది. మధుని నెమ్మదిగా తీసుకువెళ్ళి పక్క మీద పడుకోబెట్టాను. ఆమె ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది. రాహుల్ మేల్కొని ఉంటే ఎంత బాగుండును. వాడి ఎదురుగా మధు ఏడవటానికి సాహసించేది కాదు. ఆ రాత్రి చాలాసేపటిదాకా నాకు నిద్ర పట్టలేదు. మధు అంటే నాకెంతో ఇష్టం. ఆమె కోసం నేను ఎన్నో అలవాట్లు మానుకున్నాను. సిగరెట్లు మానేసిన కొత్తల్లో నన్నెంతో మంది స్నేహితులు భార్యాదాసుడని వెక్కిరించారు. అవన్నీ సహించాను. 1-2 సార్లు ఓ చుక్క వేసుకున్నానని మధు నానా గొడవ చేస్తే, పార్టీలలో మద్యం సేవించడం కూడా మానుకున్నాను. నేను పోట్లాడిన విషయాల్లో కూడా మధు దగ్గర ఎప్పుడూ నేనే ఓడిపోతూ వచ్చాను. అన్నింటిలోనూ గెలుపు ఆమెదే. అలా నెగ్గించుకునేదామె. ఆమె అందం, తెలివితేటలు, వాగ్ధాటి నన్ను ఆమెకి వసూణ్ణి చేశాయి. నేను నిస్సహాయుళ్ళ ఓటమి అంగీకరించాను. కానీ చివరికి ఏమైంది? మధు ఏడ్చింది. ఆమెకు సంతోషం కలిగించలేకపోయా. ఎందుకిలా అయింది? నాకు ఈ మధ్య కొత్త ఆలోచనలు వస్తున్నాయి. మధు ఇంత అందంగా ఉండకపోతే బాగుండును. ఆమె తెలివితేటలు కూడా సామాన్యమైనవైతే బాగుండును. ఇంతకంటే మేము ఎక్కువగా సుఖపడేవాళ్ళమేమో. ఇంట్లో కొత్త పరిస్థితి ఏర్పడింది. మధు చాలా స్తబ్దుగా మారింది. రాహుల్ చదువు విషయం కూడా శ్రద్ధ తీసుకోవటం లేదు. రాహుల్కి క్లాస్లో ర్యాంక్ తగ్గిపోతోంది. వాడి శ్రద్ధ ఆటల మీద, స్నేహితుల మీదకి మళ్ళింది. ఆ రోజు ఆఫీస్లో మీటింగ్ ఉండి ఇంటికి ఆలస్యంగా వచ్చాను. డ్రాయింగ్ రూమ్లో రాహుల్ స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. బట్టలు మార్చుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చాను. కప్పులో వేడిటి, పక్కనే ప్లేట్లో ఉప్పు బిస్కెట్లు. జాగ్రత్తగా మర్చిపెట్టిన ఆ రోజు దినపత్రిక నాకోసం ఎదురు చూస్తున్నాయి. మధు పనిలో చిన్న లోపం కూడా ఎత్తి చూపించలేం. అన్నీ అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. రాహుల్ స్నేహితుడు వెళ్ళినట్టున్నాడు. వీధి తలుపు మెల్లిగా తీసివేసిన శబ్దమైంది. వెంటనే కంగుమంటూ మధు గొంతుగా వినిపించింది. రాహుల్, ఎన్నిసార్లు చెప్పాను ఆ క్రికెట్ బాల్కి బ్యాట్కి స్థానం సోఫా మీద?
నీ గదిలో పెట్టుకో, వచ్చి కూర్చోకూడదు. అబ్బా ఉండమ్మా, సత్యపాల్తో మాట్లాడుతూ కూర్చుండిపోయా, వాడు విసుక్కున్నాడు. పెద్దవాళ్ళకి జవాబు చెప్పడం కూడా నేర్చుకో, ఆమెలో కోపం. జవాబు చెప్పకపోతే చెప్పలేదంటావు, చెబితే ఎదురు తిరిగానంటావు, ఎలాగమ్మా నీతోటి? షట్ అప్ రాహుల్, ఇక్కడి నుంచి పో. ఆ పోతున్నా. నువ్వెప్పుడు ఇంతేనమ్మా, నాన్నని నన్ను అన్నిటికీ గదమా ఇస్తావు, ఎందుకని మా ఇద్దరి మీద అంత కోపం? నే టీ వదిలేసి లేచి ముందు గదిలోకి వచ్చాను. రాహుల్ జోళ్లు చప్పుడు చేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతున్నాడు. రాహుల్ నా పిలుపు విని ఆగి, ఏ నాన్నా అన్నాడు. అలాగేనా అమ్మతో మాట్లాడటం? వాడు ఒకసారి నిరసనగా చూసి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. మధు అప్పా అంటూ నిల్చున్న చోటే నేలకి ఒరిగిపోయింది. ఆమెను కంగారుగా ఎత్తుకు తీసుకువెళ్ళి పడక మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేశాను. మధుకి హార్ట్ అటాక్ వచ్చింది. కథ సమాప్తం.